ఏడాది ఫస్ట్ హాఫ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందన్నారు, కానీ సీన్ రివర్స్ అయింది. అసలు ఆట ఈ ఏడాది సెకండ్ హాఫ్లోనే షురూ కాబోతోంది. కల్కి నుంచి దేవరా వరకు, భారతీయుడు సీక్వెల్ నుంచి గేమ్ చేంజర్ వరకు ఆల్మోస్ట్ సౌత్ నార్త్ అంతటా 12 సినిమాలు రాబోతున్నాయి. ఇంతకీ ఫస్ట్ హాఫ్లో మిస్ అయిన వసూళ్ళ వరద ఇయర్ సెకండ్ హాఫ్లో అయినా సాధ్యమవుతుందా? కల్కి మే 9 అనుకున్నా తర్వాత మే 30 అన్నారు. జూన్ 10 జూన్ 12 తేదీల మీద ప్రచారం పెంచారు. అనౌన్స్మెంట్ అంటూ సందడి మొదలు పెట్టారు. ఏదేమైనా కల్కి అటాక్తోనే ఈ ఏడాది సెకండ్ హాఫ్ సినీ సునామీ మొదలయ్యేలా ఉంది. భారతీయుడు సీక్వెల్ కూడా ఈ సినీ సునామీలో భాగంగా మారనుంది. సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు ఇలా చూస్తే 5 నెలలు, జూన్లో వచ్చే సినిమాలు ఇవన్నీ చూస్తే ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ అసలు సినీ సునామే కనిపించలేదు. ఒకట్రెండు చిన్న చితక హిట్లు తప్ప టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బ్లాక్ బస్టర్లే కరువయ్యాయి. కల్కి భారతీయుడి తర్వాత ఆగస్టులో పుష్ప 2 రాబోతోంది. 1000 కోట్ల వసూళ్ల రేంజ్ ఉన్న మూవీగా రాబోతోంది. ఇక ఆ తర్వాత సరిపోదా శనివారం రానుంది. ఆగస్టులోనే ఒక పానిండియా మూవీ, ఓ మీడియం రేంజ్ పానిండియా సినిమాలతో సందడి పెరిగేలా ఉంది. మొత్తంగా ఈ ఏడాది సెకండ్ హాఫ్ బాక్సాఫీస్ షేక్ అయ్యేలా ఉంది. ఆగస్టులో బన్నీ, సెప్టెంబర్లో పవర్ స్టార్, ఇలా ఈ ఏడాది సెకండ్ హాఫ్ని కుదిపేయబోతున్నారు. ఓజీ సెప్టెంబర్ 27 రావటం కన్ఫర్మ్ అయింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు వసూళ్ల వరదలే కనిపించేలా ఉన్నాయి. ఇక జూన్లో రావాల్సిన గేమ్ చేంజర్ మూవీ భారతీయుడు సీక్వెల్ కోసం సెప్టెంబర్కి షిఫ్ట్ అయింది. కానీ ఓజీ మూవీ ఉండటంతో సెప్టెంబర్ 1 వీక్ లేదంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో రావచ్చని తెలుస్తోంది. అటు ఓజీ ఇటు దేవరకు ఇబ్బంది లేకుండా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ని ఫిక్స్ చేస్తున్నట్టున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో కొరటాల శివ తీసిన మూవీ దేవరా. పెండింగ్ 3 సాంగ్స్ జూన్లో తెరకెక్కబోతున్నాయి. అక్టోబర్ 10 బాక్సాఫీస్లో వసూళ్ల వరదలు రానున్నాయి. రిలీజ్కి ముందే 150 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెసే జరుగుతుందంటే ఇది కూడా ఈజీగా 1000 కోట్ల సినిమాగా మారేలా ఉందంటున్నారు. నటసింహం బాలయ్యతో బాబీ తీస్తున్న మూవీ దసరాకు వస్తుంటే అక్టోబర్ 2 వీక్లో సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్ రావటం కన్ఫర్మ్ అయింది. ఇంకా విక్రమ్ తంగలాన్, సూర్య కంగ్వాలు ఆన్ ది వే అంటున్నారు. అలానే గోట్ మూవీతో దళపతి విజయ్ సెప్టెంబర్ 5 రాబోతున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అంతటా సినీ సందడి రానున్న 6 నెలల్లోనే కనిపించేలా ఉంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ వసూళ్ల వరదలే వచ్చేలా ఉన్నాయి.